సెకండ్ వన్ స్క్రిప్ట్ లెటర్స్ అంటే రాత అక్షరాలు ఇవి ప్రింటెడ్ లెటర్స్ కాదు అవి రెండు రకాలు మళ్ళీ క్యాపిటల్ లెటర్స్ అండ్ స్మాల్ చూడండి కదా ఇవన్నీ కూడా ఏం చేస్తాము ఇవి క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేయాలి ఇవి స్మాల్ లెటర్స్ రెండు కలిపి రాయాలి కూడా కర్సివ్ హ్యాండ్ రైటింగ్ లో థర్డ్ ఫామ్ ఫోర్త్ ఫామ్ కలిపి రాయాలి ప్రింటెడ్ లెటర్స్ అయితే ఫస్ట్ సెకండ్ కలిపి రాయాలి సో ఇవి ఇవి మనకి కర్సివ్ హ్యాండ్ రైటింగ్ రాయడానికి మనం చాలా బాగా చూడండి ఏ క్యాపిటల్ ఏస్ క్యాపిటల్ బి క్యాపిటల్ సి రావాలి అప్ టు క్యాపిటల్ జెడ్ వరకు అలాగే స్మాల్ లెటర్స్ లో ఏ బి సిడి అప్ టు స్మాల్ జెడ్ వరకు ఈ రెండు కూడా కర్సివ్ హ్యాండ్ రైటింగ్ లో రాయొచ్చు వర్డ్స్ వర్డ్స్ ఆర్ ఫ్రేమ్డ్ బై ద వోవెల్స్ అండ్ కాన్సనెంట్స్ అంటే వోవెల్స్ కాన్సనెంట్స్ కాంబినేషన్స్ తో మీనింగ్ఫుల్ వర్డ్స్ తయారు అవుతాయి ఎగ్జాంపుల్ చూడండి బుక్ విఓ ఓకే బుక్ ఇందులో ఓ అనేది వోవెల్ వికే అనేది కాన్సనెంట్స్ అలాగే ఎగ్ ఈజీజీ ఎగ్ ఇక్కడ ఈ అనేది ఏమో వోవెల్ జి అనేది కాన్సనెంట్ ఆరెంజ్ లో ఓఏ ఈ అనేవి వోవెల్స్ ఆర్ అండ్ జి అనేవి కాన్సనెంట్స్ ఇలాగా వోవెల్స్ కాన్సనెంట్స్ కలిపితేనే పదాలు తయారవుతాయి వర్డ్స్ తయారవుతాయి నేను ఇంకా క్లియర్ గా చెప్పుకుందాం చూడండి ఇక్కడ సీరియల్ నెంబర్ వర్డ్స్ వోవెల్స్ అండ్ కాన్సనెంట్స్ లెట్స్ చూడండి సెపరేట్ ద వోవెల్స్ అండ్ కాన్సనెంట్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇక్కడ చూడండి నాలుగు పదాలు ఇచ్చినాయి బనానా టీచర్ స్టూడెంట్ అండ్ పెన్సిల్ వీటిలోంచి వోవెల్స్ ఏమి కాన్సనెంట్స్ ఏమి విడివిడిగా రాసుకుందాం బనానా స్పెల్లింగ్ ఏంటి బిఏ ఎన్ఏ ఎన్ఏ ఏ టీచర్ రిపీట్ అయితే ఒకసారి రాస్తాం ఏ అనేది వోవెల్ ఇక్కడ అలాగే బిఎన్ అనేవి కాన్సనెంట్స్ అలా టీచర్ వరల్డ్ లో టీచర్ స్పెల్లింగ్ ఏంటి టీఈఏ సిహెచ్ఈఆర్ ఇందులో ఈఏ అనేవి వోవెల్స్ టీసీహెచ్ఆర్ అనేవి కాన్సనెంట్స్ అలాగే స్టూడెంట్ అండ్ వరల్డ్ లో యూఈ అనేవి వోవెల్స్ ఎస్టీడిఎన్ అనేవి కాన్సనెంట్స్ అలాగే పెన్సిల్ అనే వర్డ్ తీసుకుంటే పెన్సిల్ స్పెల్లింగ్ పిఎన్సిఐఆర్ పెన్సిల్ ఇందులో వోవెల్స్ ఏవి ఈఐ అనే వోవెల్స్ పిఎన్సిఎల్ అనేవి కాన్సనెంట్స్ ఇలాగా మనం సో మెనీ వర్డ్స్ రాయొచ్చు ఓకే చిల్డ్రన్ ఈ విధంగా మనం ఇంగ్లీష్ గ్రామర్ పార్ట్ లోని ఇంట్రడక్షన్ అబౌట్ ఇంగ్లీష్ గ్రామర్ లోని ఫస్ట్ లెసన్ కంప్లీట్ చేసుకుందాం సో ఈ లెసన్ చక్కగా వినియోగించుకొని ఇంగ్లీష్ లో మీరు బాగా నాలెడ్జ్ పెంచుకుంటారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్ దేర్ ఆర్ 26 లెటర్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లో మనకి 26 అక్షరాలు ఉంటాయి తెలుగులో అయితే 56 అక్షరాలు ఉంటాయి ఇంగ్లీష్ లో 26 అక్షరాలు ఉంటాయి అవి అందులోని ఓవెల్స్ ఏంటి ఏ ఐఓయు అనే ఈ ఐదు అక్షరాలని కూడా వోవెల్స్ అంటారు తెలుగులో అచ్చురు అంటారు అలాగే కాన్సోనెంట్స్ కాన్సోనెంట్స్ అంటే ఏ ఐఓయులు కాకుండా మిగిలిన అక్షరాలు కాన్సోనెంట్స్ అవుతాయి అవేంటి బిసిడిఎఫ్ జిహెచ్ అలాగే అప్పు జెడ్ అవుతాయి ఇందులో ఏ ఐఓయులు కలవదు సో ఈ ఐదు ఏమో వోవెల్స్ అవుతాయి మిగిలినవి కాన్సోనెంట్స్ అవుతాయి అందుకు అర్థమైందా దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ స్క్రిప్ట్ లెటర్స్ ఇన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ రాసేటప్పుడు రెండు రకాల లెటర్స్ ఉంటాయి రాయడానికి అవి ఏంటంటే బుక్స్ లో ప్రింట్ చేయడానికి వాడే లెటర్స్ ప్రింటెడ్ లెటర్స్ అలాగే చేతితో రాసే లెటర్స్ స్క్రిప్ట్ లెటర్స్ అంటారు అది టూ టైప్స్ ఆఫ్ లెటర్స్ ఉంటాయి అవి చూద్దాం దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ స్క్రిప్ట్ లెటర్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫస్ట్ వన్ ప్రింటెడ్ లెటర్స్ అంటే టెక్స్ట్ బుక్స్ లో ప్రింట్ అయ్యే లెటర్స్ ప్రింటెడ్ లెటర్స్ ఉంటాయి అవి ఎలా ఉంటాయి క్యాపిటల్ స్మాల్ ఉంటాయి అలాగే నెంబర్ టూ స్క్రిప్ట్ లెటర్స్ అంటే చేతితో రాసేవి అవేంటివి క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ సో అవేంటో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం ప్రింటెడ్ లెటర్స్ లో టూ టైప్స్ ఉంటాయి అవేంటి క్యాపిటల్ లెటర్స్ అండ్ స్మాల్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ చూడండి ఏ బిసిడి మనం ఉపయోగించే ఒకటవ అక్షరాలనే క్యాపిటల్ లెటర్స్ ఉంటారు ఇవి బుక్స్ ప్రింట్ చేసి ప్రింటెడ్ లెటర్స్ లో వాడతారు ప్రింటింగ్ బుక్స్ లోని ఈ లెటర్స్ వాడాలి అలాగే నెంబర్ టూ స్మాల్ లెటర్స్ ఇది రెండవ చూడండి ఏ బిసిడి ఏ టు జెడ్ స్మాల్ లెటర్స్ ఈ రెండు కూడా బుక్స్ ప్రింట్ చేసేటప్పుడు ఈ రెండు మాత్రమే కలపాలి మూడు నాలుగు కలపకూడదు వీటినే ప్రింటెడ్ లెటర్స్ అంటారు